ఇక్కడ కన్నులారా వీక్షించడానికి వచ్చాం కనుక కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటాడండి? ఎక్కడ? దానికి ఏం పేరుంది? కలియుగ వైకుంఠం. దాన్ని ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద. ఇక్కడ ముందుగా మనం గోవింద అంటే ఏంటండి, చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది. ఎవడలేసినటువంటి సమయంలో స్వామివారికి కాస్త ధనం అవసరం పడింది. అప్పుడు అగస్త్య మహాముని దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే, నేను అమ్మవారిని వివాహం చేసుకునే సమయంలో మీ దగ్గర ఉండేటువంటి కపిల గోవును నాకు ఇవ్వాలని అడుగుతాడు. అలాంటి సమయం వచ్చినప్పుడు ఇది సమయం కాదు, నేను తప్పకుండా మీకు ఇస్తాను అని అగస్త్య మహాముని అంటాడు. కళ్యాణ సమయం వెంకటేశ్వర స్వామిది రానే వచ్చింది. ఆ వెంకటేశ్వర స్వామి అగస్త్య మహాముని ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి అక్కడ ఉన్నటువంటి శిష్యుని అడిగాడు, గురువుగారు అంటే గురువుగారు సంధ్యావందనానికి నది స్నానానికి వెళ్ళారు అనగానే వెంకటేశ్వర స్వామి ఆ శ్రీనివాసుడు వెనుదిరిగి వెళ్ళిపోతున్నాడు ఏడుకొండలకు. అప్పుడు అగస్త్య మహాముని ఆశ్రమానికి వచ్చి వెనుదిరిగి వెళుతున్నటువంటి వెంకటేశ్వర స్వామిని చూస్తూ, అయ్యా గోవు ఇందా, అయ్యా గోవు ఇందా అంటూ ఆ వెంకటేశ్వర స్వామి వెనకాల ఏడు కొండలు ఎక్కి వచ్చాడు. ఆ గోవు ఇందా, ఆ గోవు ఇందా అనే నామం అప్పుడు ఏమంటాడంటే, నాతో ఏడు కొండలు నడిచొచ్చావు కదా అగస్త్య మహాముని,
అందుకని గోవింద అనేటువంటి నామం కలియుగంలో చిరకాలం వర్ధిల్లుతుంది. అది ఎవరైతే జపిస్తారో స్మరిస్తారో వారికి సర్వశుభాలు కలుగుతాయంటాడు. అందుకని కలియుగంలో వెంకటేశ్వర స్వామిని గోవింద నామాలతో. ఒకసారి మీరంతా అంటే నాకు కూడా చాలా చెవులు పులకరిస్తున్నాయి, వినాలని అనిపిస్తుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, అనాథరక్షక ఆపద్బాంధవ గోవింద, ఓం శ్రీ గురుభ్యో నమః, పరమ గురుభ్యో నమః, ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన జరాజరందస్పరం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమస్తే శారదాదేవి కాశ్మీర భవాసేత్వమహం ప్రాప్తం నిత్యం విద్యాదానం దేహి మే కళ్యాణాత్మకాత్రాయ కామిధాత్త ప్రదాయనే శ్రీమద్ వెంకటనారాయ శ్రీ శ్రీనివాస సప్తదాం మే గోపాయ ఏక సభ్యాం సహస్రదాం భగవాన్ మంగళాయోగరోహిమావతారే ఉత్తర శిశిర ఋతమాగమాసే ఇది శుక్లపక్షే ద్వాదశం అనుకోండి. ఆ రెండు చిత్రాల బొమ్మ పెట్టుకోండి, అయ్యా మీరు రెండు అక్షతలు తీసుకోండి, ఆచార్యుడు ఒక్కడ తీసుకుంటే సరిపోతుంది. మీ అందరి తరఫున ఆయన సంకల్పం చేసి అక్షతలు వదిలేస్తాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఇన్నిసార్లు పసుపు వేసామా ఇన్నిసార్లు కుంకుమ వేసామా కాకుండా ఎంతసేపు భక్తితో చేసామా అనేది అక్షతలు శంఖర అగరత్తులు అన్ని తీసుకోండి. నేను చెప్పినట్టుగా చేసి ఆచార్యుడు చేసేసినట్టుగా అక్షతలు తీసుకోండి. యజమాన యజమానస్య గోత్రోద్భవాయహం అయ్యా అంజన స్వామి గారు, మరి గోత్రనామాలు ఎవరెవరిని అడుగుతారు దంపతి గారు గురించి మీకు ఐడియా ఉంటుంది కదా, నేను అడుగుతున్నాను కాంట్రాక్ట్ చేయాలి. అంగాండ కోడి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగత్ కుటుంబ దక్షవార్థం శ్రీమద్ అలివేలి భంగ సమేత పద్మావతి అలివేలి భంగ సమేత వెంకటేశ్వర స్వామి నమః. కళ్యాణ మహోత్సంగం శుద్ధత్వం గురుత్వం శాంతత్వం అభిజాతం చ పుణ్యాహవాచనం కలిసి తాదాదు విజ్ఞాన పరిసమాప్యాప్తం పరిసమాప్యాప్తం విశ్వక్షర పూజాంతం హంకరితంగ కలశారాధనమహం కరిష్యే కాస్త పసుపు కుంకుమ రెండు పువ్వులు కాస్త శర్కర రెండు అగతులు చెంపు చుట్టూ తీసి పెట్టండి. తదుపరి చెంపు మీద చేయి పెట్టండి. కలశ శుభకే విష్ణుకంఠే రుద్రేశ మాతృదాహ మూడే తత్రదోహ బ్రహ్మ మధ్యే మాతృనాథదాహ కుక్షౌ సాగరేశ్వర వేదత్వీవాహ పుండరీకాక్షాయ 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 నమః. ఓం విశ్వక్షేనారాధనమహంకరిష్యే. ఓం దేవాస్యా సమదవశినోర్భాగుభ్యాం పూష్ణోస్తాభ్యాం ప్రతిపాదధ్యాసమేదం శ్రీమదే విశ్వక్షేనాయ నమః. ఓం ధ్యాయామి యాన్నం సమర్పయామి నక్షత్రవేలు ఆవాహయామి. ఓం ఇరం విష్ణు విచక్రమేంద్రే ధారితదే పదం సమూఢవస్య మావకుంద్రే నమః. శ్రీమదే విశ్వక్షేనాయ నమః ఆవాహయామి ఆసం సమర్పయామి. ఈరోజు తాటిపల్లి గ్రామంలో అనగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం, ఇది 36వ కళ్యాణం, అంటే 35 సంవత్సరాల నుంచి వస్తుంది. ఇది 36వది. ఈ జాతర మా ఊర్లో పెద్ద ఎత్తున జరగబోతుంది. ఎప్పుడు కూడాను ఇప్పుడు కూడాను ఏంటంటే దేవుని కళ్యాణం ఈరోజు. అందరు భక్తులందరూ వచ్చేసారు. ఇప్పుడు కొద్దిసేపట్లోనే కళ్యాణం జరగబోతుంది. ఇది మా ఊరికి మంచి మేలు జరగాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ బాగుండాలని, మా ఊరి ప్రజలు బాగుండాలని, అందరూ చుట్టుపక్కల గ్రామాలు కూడా అందరూ బాగుండాలని, ఇక్కడికి విచ్చేసే అటువంటి భక్తులు అందరూ కూడా బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ
తాటిపల్లి గ్రామ ప్రజలకు మరియు పరిసర ప్రాంతాల ప్రముఖులకు అందరికీ 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని 30వ సంవత్సరం బ్రహ్మోత్సవాలకు 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని 36 సంవత్సరాలు జరుపుకుంటున్న శుభతరుణంలో అందరికీ మా శుభాభివందనాలు. భువనగిరి శివనాగారి ట్రస్ట్ ద్వారా ఇవి మేము చేస్తున్నాము. అందరికీ అవి శ్రీ వెంకటేశ్వరుడు ఎల్లవేళలు అన్ని కృపా కటాక్షాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు నుంచి నిన్న ప్రొద్దున ధ్వజారోహణ జరిగింది. ఈరోజు శ్రీ స్వామివారి కళ్యాణము, రేపు సత్యనారాయణ వ్రతము, 9వ తారీఖు నాడు అఖండంగా రథోత్సవం జరుగున కావున అందరు ప్రజలందరూ వచ్చి మమ్మల్ని పెద్ద ఎత్తున వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి జాతరని విజయవంతం చేయగలుగుతారని కోరుచున్నాను. భువనగిరి శివనాగయ్య గారు, వారి యొక్క కుమారుడు భువనగిరి వెంకటేశ్వర గారు, ఈ మరి భువనగిరి పరివారం అందరం కలిసి ఈ కళ్యాణం జరుపుతున్నాము. ఇంకోటి సంవత్సరం ఎంత, ఎన్ని సంవత్సరాలు అంటే 30, 50 సంవత్సరాలు అంటే 36వ సంవత్సరం బ్రహ్మోత్సవాలు, కళ్యాణం, రథోత్సవం, జాతర అన్నీ మేము సంతోషంగా జరుపుతున్నాము. ప్రజలందరికీ సుభిక్షంగా ఉండాలని మేము మా కుటుంబం అందరూ వారి కృప వలన మంచిగా ఉన్నాము. చాలా సంతోషం, ఇంకా సంతోషంగా చేయగలుగుతాము. మేము మా కుటుంబం జీవితాంతం జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఇంకా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాం.